అదేమన్నమాటరా అబ్బిగా పిల్ల పిసు ఉన్న తర్వాత ఇంట్లో సందడి ఉండదు అందులోను ఇవాళ ఎటువంటి రోజు ఫోటోగ్రాఫ్ పంతులు బొమ్మల పెట్టితో సహా తక్కరాబోతున్నాడయ్యే వచ్చేది ఫోటోగ్రాఫర్ గా సాక్షాత్ విష్ణుమూర్తి కాదు కదటే విష్ణుమూర్తేరా వచ్చేది అమ్మా నేను మాట్లాడేది ఫోటోగ్రాఫర్ విష్ణుమూర్తి గురించి కాదమ్మా ఆ దేవుని గురించి ఆయనే దిగబడ్డా ఇంత హంగామా ఉండదు ఏ కొంపలోను अवतल गंट सपन बजार चला बहुत नवेड़ो मर्चिपोला मन दुट नोटल चुटी पाता ఓరి భగవంతుడా కృష్ణమూర్తి ఆ ఏం నాన్న నువ్వు కదరా వెధవ కృష్ణ ఆపద్బంధవ ఒక్క పిల్లానికే పౌడర్ కొనలేక నేను చూస్తుంటే 8 మందికి హోల్సేల్ గా ఎలా కొన్నవయ్యా తండ్రి పౌడరు పోల్లేండి పాలనాయన పెళ్ళం పౌడర్ రాసుకోకుండా ఫోటో దిగిందని మిమ్మల్ని ఆడిపోసుకుంటారు నలుగురును మా మగాళ్ళల్లో అలా ఆడిపోసుకోటాలు నీళ్లు పోసుకోటాలు ఉండవే అయినా నువ్వు పౌడర్ రాసు దిగావో చెంటు పూసుకు దిగావో చెప్పడానికి ఫోటో వాసన గట్రా వస్తుంది అనుకున్నావా ఏటే చూడు पौडर डब्बा दरकपोते ब्लेड बुच्चुकुनी गोड़ गीकि रास्को अंते अंते मीकंता वेलकोडमे अम्मा वस्तुना तल्ली अम्मगारी फोटो प्रोग्राम पेट्टुकुन्नारा बुद्धिच्चिंदी जन्मलो इलांटि पिच्चि वेषालु अयिनो नान्नो नान्नो फोटोलु ना क्रिकेट बैट तो पड़ता नान्ना ओक बैट अनुकुंटां डब्बुलु इयंडि डब्बुलु कावाला क्रिकेट बैट टेनिस रैकेट इंका नय्यं इंडियन क्रिकेट कैप्टन तो सह फोटो दिगुतानु రైల్ చార్జీలు పెట్టి పిలిపించుకున్నావు కదా గారిని చూడవే అమ్మ నాన్న ఒరే అబ్బిగా ఏం తల్లి మళ్ళీ ఏం డౌట్ వచ్చింది చిన్నదాని లోపల లాగు కనిపించటం లేదురా లోపల లాగు కనిపించటంలా పైన గౌండుడిగారే కదటి లోపల లాగు ఎలా కనిపిస్తుంది అబ్బబ్బా అది కాదురా ఎక్కడో పోయింది అసలు అయినా ఇప్పుడు ఆ లాగు దేనికి అదేమన్నమాటరా ఫోటోగ్రాఫ్ లో పడొద్దు కర్మ ఫోటోలో అమ్మా లోపల లాగు నువ్వు నిన్న మధ్యానందన తోటకొర పులుసు కందిపచ్చడి ఇవన్నీ పడవు తల్లి కూరి దినుడా ఎడపెడగా పూజలేస్తున్నారు అందరూ అన్న సబ్బిగా ఫోటోగ్రాఫ్ నిలబడి దిగితే బాగుంటుందా కూర్చుని దిగితే బాగుంటుందా వెళ్ళికి పడుకుని దిగితే బాగుంటుంది లేకపోతే శీర్షాసనం వేసుకుపెడితే మరీ బాగుంటుంది అలాగా నిజమే కాబోలు కర్మ ఇదిగో అమ్మా లోపలికి వెళ్ళి ఆసనాలు కానీ ప్రాక్టీస్ చేసావు ఏ కాలో చేయో పెడికిందంటే మచ్చ మేం రావాలి हड़ावड़ी मन పెళ్ళికే ఇంత హడావడి జరిగినట్టు గుర్తులేదు నాకు ఫోటోలో ఆరోగ్యంగా పడాలని నిన్న మటుకు నిన్న 4 లీటర్ల పాలు కొని గడ్డపరి చేసుకొని తిన్నారు పొద్దుటించి గడియారం దగ్గర పెట్టుకొని లెక్క ప్రకారం 2 నిమిషాల కోసారి చొప్పున సబ్బు అరిగిపోయేలాగా మొహం రుద్దారు బూర్ది గుమ్మకాయంత రంగు వచ్చేలాగా అంగుళ మందార పౌడర్ కొట్టారు బట్టలు తడిసి ముద్దయ్యేలాగా సెంటు పూస్తారు ఇదిగో ఏమేవ్ ఇలా అయితే ఒక ఫోటో తీయించుకుని ఆ కాపీ వెనకాలే ఎంతక్క సాంబశివరావు ఐపి అని పెయింట్ చేసుకుని కొట్టు ముందు తగిలించుకోవాలి నేను ఊరుకోండి అబద్ధంత మాటలు మీరును మన పెళ్ళయ్యాక ఒక్క ఫోటో అయినా దిగిన పాపన పోయామా మనం ఇన్నేళ్ళకు మొదటిసారిగా ఓ మంచి ఆలోచన వచ్చింది ఒప్పుకున్నారు ఎలాగా దిగుతున్నాం కదా కాస్త అందంగా దిగితే తప్ప తప్ప తప్పున్నారా నా గనక కోపం వచ్చిందంటే అసలు నేను మనిషిని కాదు తెలుసా ఆ కోపం రావాలా ఏమిటిలేండి మళ్ళీ ఫోటోగ్రాఫర్ని రావద్దని కౌరు పెడతాను అంతేయా అబ్బి ఏమిటి ఫోటోగ్రాఫ్ పంతులు ఇంకా రాడేరా మర్చిపోయాడేమో ఓసారి వెళ్ళి రారాదు అమ్మా ఇప్పుడు టైం 1 గంటనే బాబు అయ్యింది వాడు వస్తానని 4 గంటలకి మరీ ఎంత తొందర అయితే అలాగమ్మా ఆ 4 గంటే ఎంత గిర్రున తిరిగి నిమిషంలో చక్కారాదు మన పనులే మిగిలిపోతాయి కనకం సంటాడు మట్టిలో పొల్లాడు వచ్చినట్టున్నాడు కాస్త చూసిరా పొల్లాడు వచ్చాడా మా నాయనే మట్టిలో పొల్లాడాడా బాగుంది అంత వాళ్ళ తాతగారి పోలిక క్షణం తిరిగి దొరికితే చాలు మట్టిలోనో మురుగుంటలోనో రెస్ట్ తీసుకోవటమే పని మా నాన్ననే అనక్కర్లేదు పేరు వరాహమూర్తి అనేగా మీరు దెప్పటం మీ నాన్నని విడిగా మళ్ళీ అనాలి కూడానా సర్లే నువ్వు వెళ్ళి వాడి సంగతి చూడు ముందు అబ్బే బొమ్మలు పెట్టి ఎంత ఉంటుందిరా
ఎంతంటే ఓ రూపాయినరో రెండు రూపాయల ఉండకపోదు చంటాడి కొన్నాగా మొన్న అబ్బా అది కాదురా ఫోటోగ్రాఫ్ పంతుల దగ్గర ఉండే పెట్టే చంపేపో కెమెరానా ఉంటుంది ఓ రెండు వందలు మూడు వందలు అబ్బో అంతుంటుందా కానీ ఒరే అబ్బి ఆ పెట్టె ఒక్కటి కొనుక్కుంటే ఎంతక్క మనింట్లోనే రోజు రోజు ఫోటోగ్రాఫ్లు తీసుకోవచ్చు ఏమంటావు ఏమంటాను దయ్యుంచి మీరంతా కలిసి నా ప్రాణాలు కొరకద్దు అంటాను చాలేరా మాట మాట్లాడితే చిర్రు బుర్రు అంటుంటే ఎలా సచ్చేది ఆయన నాకెందుకు గొడవ ఒరే శ్రీకృష్ణ నీకో పరీక్ష పెడుతున్నానరా బాబు ఎనిమిది మంది పెళ్ళాలి వేసుకుని ఏది ఒక్క గ్రూప్ ఫోటో దిగు చూద్దాం ఎనిమిది మంది పెళ్ళాలు కాదు నాన్న ఎందు క్రికెట్ బట్టలతో ఫోటో దిగుతా ఏమండి ఏమండి ఏంటి తలపిన్నులు కనిపించాయా ఇప్పుడే అలా రోడ్డు మీద షికారుకి వెళ్ళి అబ్బా చెప్పండి నాకేం తెలుసునే నేను మాత్రం పెట్టుకోలేదు అయినా అవి నీకు దేనికి అదేమిటండి తల్లో పెట్టుకోవడానికి అసలు నీకు తల అనే పదార్థం ఉండి అడిస్తే కదా రేపు పిన్నులు పెట్టుకోవడానికి అగోరిచ్చినట్టే ఉంది సాసం ఏమండి ఏంటండి రిస్ట్ వాచ్ వరకు పెట్టుకు దిగుతాను అలాగే అలాగే ఇంద రిస్ట్ వాచ్ నా పెట్లో ప్యాంటు షర్టు కూడా ఉన్నాయి వేసుకో చాలా బాగుంటాం అలాగేనండి వస్తాను మరి సరే ఆ బలమీ జంగిడిలో పూల దొంతర్లు కనిపిస్తున్నాయి దేనికి అవి తల్లో పెట్టుకోవడానికి తల్లో పెట్టుకోవడానికా చూడమ్మడు ఆ పూలన్నీ తల చుట్టూ చుట్టుకుని నువ్వు గనక దిగినట్టుంటే ఫోటో పొరపాటున ఏ పేపర్ వాడికో దొరికిందనుకో వెంటనే వాడు బ్లాక్ తీయించి నల్ల బోర్డర్ వేసి పేపర్లో అచ్చు వేయించేయగలవు నిర్యాణం అని హెడ్డింగ్ పెట్టి చూడు తల్లో మూరుడు మాల రెండు గులాబీ పూలు తప్ప మరి ఏ చెత్త ఉండడానికి వీలేదు వెళ్ళు ఇదేమిటండి పూలు పెట్టుకోవడానికి కూడా చెప్పినట్టు చేయబాయ్ వెళ్ళి ఇక్కడి నుంచి సామూర్తి గారు సామూర్తి గారు నాన్న నాన్న ఫోటోగ్రాఫర్ వచ్చేసాడు వచ్చేసాడా నా తల్లి అమ్మయ్య విష్ణుమూర్తి వచ్చావా నాయన ఆ గరుడ వాహనం ఏది అదే నీ బ్రేకులు లేని సైకిల్ ఏం అప్పుడే వచ్చేసావా నాన్న ఏం లేదు అవతల ముసురు పట్టే సూచనలు కనిపిస్తున్నాయి అంచేత తందరాళ్లే తీసేద్దామని రెడీ అయినా అందరూ ఆహా రెండు యుగాల టైం ఇచ్చినా మా వాళ్ళు రెడీ కాలేరు అమ్మా వచ్చే కనకం పాపాయ్ అదే బాబు త్వరగా తెవండి విష్ణుమూర్తి గారు వచ్చేసారు వచ్చావా బాబు ఏమేమో కనకం ఫోటోగ్రాఫ్ పంతులు గారు వచ్చేసాడు కానీ కానీ నానమ్మ నానమ్మ నిన్ను నాన్న వల్ల కూర్చోద్దు నాన్న దగ్గర నేను కూర్చుంటా కావాలంటే చల్ల నువ్వే కూర్చోబెట్టుకో చూడరా ఇది వరుస విష్ణుమూర్తి ఈ ఇల్లు ప్లాట్ఫారం చేసేసి వీళ్ళు కాఫీలు టిఫిన్లు అమ్మేస్తున్నారు పొద్దుటించి అంతేలేండి మనకి ఫోటోలు అంటే లెక్క ఉండదు కానీ ఆడవాళ్ళకి అదో పెద్ద విషయం దాని గురించి రెండు రోజులు కూడా నిద్రపోరంటే నమ్మండి ఏమండి ఆయన ఒక్క రెండు నిమిషాలు ఆగమనండి మొహం రుద్దుకుని వచ్చేస్తాను అలాగే అలాగే అదయ్యా విష్ణుమూర్తి మొట్టమొదటి కార్యక్రమం ఆ తర్వాత స్నో దాని మీద పౌడర్ దాని మీద కాటిక దాని మీద కుంకం వగైరా 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 ఇవన్నీ అలంకరించేసరికి రెండు గంటలు ఈలోగా మీరు 10 మంది మగాళ్ళకు ఫోటోలు తీయనవచ్చు కడిగేసి ప్రింట్ చేసి వాళ్ళకి ఇచ్చేయనవచ్చు మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది సార్ మీలో త్వరగా పెళ్లి చేసుకుని అయినా నీకు వస్తుంది సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెళ్ళం పెట్టాలి పీకు తినేస్తుంటే మగాడు బతకడానికి అత్యవసరమైనటువంటి కలరా బాబు ఇది లేకపోతే మనం వాళ్ళతో పాటు ఏడ్ చేస్తూ హడావుడి పడుతూ బతకాలి బాబు నేను తయారైపోయాను అమ్మయ్యా ఒరే పెద్దాడా బామ్మ తయారని చెప్పి బోర్డు పెట్టరా భోజనం తయారన్నట్టుగా బయట గోడ కట్నా నాన్న నిజంగా వాడు అన్నంత పని చేయగలడురా బాబు బాబు బొమ్మలు పెట్టేది కంగారు పడక నాయన బొమ్మలు పెట్టా అంటే ఆవిడ పరిభాషలో ఆ పదానికి అర్థం కెమెరా అని చంపేశారండి ఇదిగోండి ఇదేం పెట్టయ్యా ఇందులో మా సంటాడే పట్టడే అమ్మా కెమెరా అంటే ఆ పెట్టెలో అందరినీ పడేసి పచ్చడి చేసి కాగితం మీద అతుకుద్దుతారనుకున్నావా అంటే మట్టి వినాయకుడిలాగా అది చిన్న ఫోటోలు తీసినా పెద్ద ఫోటోలు తీసినా ఆ తర్వాత కావాల్సినంత పెద్దవాటిని చేసుకోవచ్చు అదేమన్నమాటరా మీ నాన్నగారు నేను దిగినప్పుడు ఎంచక్క పెద్ద పెట్టెలో దిగాం కాదు అమ్మా ఇదివరకు అలాగే ఉండేవి బామ్మగారు ఇప్పుడు ఆకారం తగ్గింది కానీ వాటికంటే ఇవే మంచివి అదేం కుదరదు ఇదో ఫోటోగ్రాఫ్ పంతులు మమ్మల్ని మోసం చేయబాక మేం మొత్తం 5 గురం ఇంత చిన్న పెట్టెలో ఎట్టా పడతాం డబ్బు పుచ్చేసుకున్నాక అందరూ పట్టలేదండి అని ఏ ఒక్కడి ఫోటోగ్రాఫ్ తెచ్చి చేతిలో పెడదామనా వేస్తున్నావు ఎత్తు అవేం సాగు ఫోటోగ్రాఫ్ల విషయం నాకు తెలుసునయ్యా ఆగవే గొడవ
ఊరుకో నీకేమీ తెలియదు బామ్మగారు మీ యావన్ మందిని ఫోటోలు తీసి మీకు చూపించే పూచి నాది మీ అందరూ మూకుమ్మడిగా దీనిలో పడని పక్షాన నా పీక కోసి మీ పాదాల దగ్గర పెట్టి మరిగిపోతాను తల్లి మూడు నెలల తర్వాత వచ్చిన మొదటి బేరం పోగొట్ట నీ కాళ్ళు అట్టుకుంటాను అమ్మా నీకు కావాల్సింది మనం అందరం ఫోటోల్లో పట్టాం అంతేగా అవును నువ్వు మాట్లాడకుండా వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో మిగతా ఏర్పాటు నేను చూస్తాను దయచేసి ఆ పని చేయండి బామ్మగారు ఏమిటో ఇదిగో అబ్బాయి ముందే చెబుతున్నా అందరం ఎంతక్క పడితేనే నీ డబ్బులు అలాగే తల్లి అలాగే సార్ రమ్మని అమ్మగారిని అవతల చీకటి పడిపోతుంది చీకటి పడితే మాత్రమేమయ్యా మా ఇంట్లో కరెంట్ ఉందిగా ఓహో ఒక్కడివే వెళ్ళడానికి భయమా అది కాదమ్మా చీకటి పడితే ఫోటో సరిగ్గా పడదు తల్లి హేమేవో కనకం మన తంటాడికి పెళ్లి సంబంధాలు వచ్చేస్తున్నాయి త్వరగా రాయి అబ్బబ్బబ్బా ఆపండి మీ హాస్యం ఒక్క నిమిషం వచ్చేస్తున్నాగా కాస్త పౌడరు ఓహో మర్చిపోయాను డబ్బా లేదుగా సరే నేను రెడీ అండి అమ్మయ్యా సరే సరే పదండి రావయ్యా విష్ణుమూర్తి రావే పాప రా బుజ్జి ఆ ఏదో నా క్రికెట్ బట్ట ఫోన్లే కర్ర పుచ్చుకుంటానులే గేరండి బామ్మగారు అమ్మా ఏమేహో ఇంతలో ఎక్కడికి పోయావే రా త్వరగా రా వస్తున్నారు అబ్బి ఏమిట్రా కేకలు అబ్బాయి తీసేయ్ ఏమిటే ఆ రోకలేమిటే చేతిలో చేతి కర్రలా పుచ్చుకున్నావేమిటే నీకు తెలియదు ఊరుకో మా పుట్టింటి వారి ఆస్తి ఇది పిచ్చి తల్లి నాతో పాటే కాపురానికి వచ్చింది 50 ఏళ్ళు ఇలాగే పడుంది పాపం ఇది కూడా పడుతుంది కదా అని మీ ఇద్దరూ పడాలంటే ఓ పని చేయవే అమ్మా దాని గుమ్మానికి అడ్డంగా పెట్టి కళ్ళు మూసుకు పరిగెట్టు తీసేయది ఏమండోయ్ ఇదిగో మళ్ళీ చెప్తున్నాను నా మెళ్ళలో ఉన్న నెక్లెస్ రిస్ట్ వాచ్ పడి తీరాలి మా అలాగేనమ్మా అలాగే మీరు పడినా పడకపోయినా అవి మాత్రం పడేలా చేస్తాను సరేనండి ఆగబ్బాయి ఆగు అయ్యో నా మతి మండ బుజ్జి సంగతే మర్చిపోయాను బుజ్జి కుక్క తిరిగే ఫోటోలను అదేమన్న మాటరా మనుషుల కన్నా అదే విశ్వాసం అయింది కుక్క అయినంత మాత్రాన ఫోటోలు పడకూడదా ఏమైనా సరే ఇది ఉండి తీరాల్సింది అదేమిటి రేపు ఎవరితోనైనా మా ఫ్యామిలీ ఫోటో అని ఎట్టా చెప్పుకొని ఆ కుక్క నిలుపుకుని నువ్వు లక్ష చెప్పు ఇది మాత్రం ఉండి తీరాలి రెడీ అందరూ కెమెరా చూడండి చూడు పాప సరిగ్గా చూడు అమ్మా అమ్మా కాస్త నవ్వండి కాస్త బామ్మగారు వద్దు వద్దు మీరు ఆ ప్రసక్తే పెట్టుకోవద్దు 1 2 3 ఇదేమిట కర్మ ఈ పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ విష్ణుమూర్తి గారు మరో ఫోటో తీ బాబు అక్కర్లేదండి ఫోటో పడ్డాకే కుక్క దూకింది చాలా థ్యాంక్స్ అండి ఇది అబ్బాయి నేను బాగా పడ్డానా ఏది చూపించు ఇప్పుడు కుదరదు బామ్మగారు ఫోటో కడగాలి అలాగా వచ్చావు కనుక ఓ చెంబడి నీళ్ళట్రా అలాగే కర్మ నీళ్ళతో కాదే కాళ్ళు కొడుకున్నట్టు కడగటానికి మందుతో కడగాలి దాన్ని ఇదిగో విష్ణుమూర్తి నువ్వు వెళ్ళరా బాబు వస్తానండి అమ్మా కనకం అబ్బాయి అరే బాబు రావాలి త్వరగా రావాలి త్వరగా రావాలి ఏమిట్రా అబ్బి ఏమిటండి ఏడవడి ఏదైనా నాకు చూపించు నానా నన్ను చూనివ్వా ఉండమ్మా చూపిస్తాను ఉండు తల్లి ఇదిగో ప్రూఫ్ ఫోటో అయ్యా ఇదేమిట్రా మొహాలేవి కాళ్ళు చేతులు తప్ప మొహాలు కనిపించవే ఆగండి ఆగండి చూడండి సరిగ్గా ఫోటో తీసేటప్పుడు కుక్క పిల్లి మీదకి దూకింది ఆ గాబరాలో మీరంతా కాళ్ళు చేతులు పైకెత్తేశారు దాని ఫలితం ఇది ఇదిగో కనకం ఈ కాల్ నీది ఈ చెయ్యి అబ్బిగాడిది చూసావా ఇదిగో ఇది సంటాడు చెయ్యి అమ్మా ఇదిగో చూసావా ఇది నీ రోకల పంట చూడు కనకం ఇది నీ చీర అంచు ఇది నా క్రికెట్ బ్యాట్ ఇది నీ క్రికెట్ బ్యాట్ 2 రోజుల నుంచి కష్టపడిన ఫలితం ఇదే చివరికి